సామాన్య ఉద్యోగస్తుల కుటుంబం నుంచి జన్మించి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగి ఉన్నత విద్యను అభ్యసించి అంబేద్కర్ భావాలను మార్గాలను అనుసరిస్తూ తనదైన స్థాయిలో ఉన్నత శిఖరాలకు ఎదిగి అదేవిధంగా రాజకీయంగా గత 3 దశాబ్దాలుగా ఆయన అనుభవం సాధించి ఒక రాజా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కోండ్రు మురళీమోహన్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు రాజా నియోజకవర్గం అభివృద్ధి గతంలో ఆయన ఉన్న ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు వైసీపీ వచ్చిన తర్వాత అసలు ఏ విధంగా రాజా నియోజకవర్గం మళ్ళీ పతనానికి చేరింది, ఇప్పుడు మళ్ళీ మురళీ గారు ఎమ్మెల్యే అయితే దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అన్న విషయాన్ని మనం అడిగి తెలుసుకున్నాం. మురళీ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, రాష్ట్రానికి గతంలో మీరు మినిస్టర్గా పనిచేశారు, 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఒకసారి ఇచ్చేళ్ళకి ఒకసారి రాజ్యాంగం చేశారు. మీరు చిన్నప్పటి నుంచి యూత్ ఐకాన్ అంటే కష్టపడి చదివి ఉన్నత చదువులు చదివిన లండన్ దాకా వెళ్ళి చదువుకొని వచ్చారు, అసలు రాజకీయాలు అడుగు పెడతారని మీరు ఎందుకు అనుకున్నారు? మీ ప్రేరేపణ ఏంటండి? రాజకీయాలంటే ప్రజాసేవ చేయడానికి ఇది ఒక మార్గం. ముందు నుంచి కూడా నేను బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. అలాగే ఉన్న దాంట్లో 10 మందికి సహాయం చేయడం అనేది ముందు నుంచి ఉన్న నా మనస్తత్వం. నా పేరెంట్స్ అలాగే నా ఫ్రెండ్స్ వారి ప్రభావం వల్ల సర్వీస్ మూడ్ అనేది ముందు నుంచి అలవాటైంది. అందులో భాగంగానే ఇటు రావడం, అదేవిధంగా ఇక్కడ కూడా ఏ లాభాపేక్ష లేకుండా సర్వీస్ చేయడం అనేది అలవాటు చేసుకున్నాను. సో అందుకోసమే నాతోటి స్నేహితులు కానీ లేకపోతే నాతో ఫాలోవర్స్ కానీ నా కొలీగ్స్ కానీ నా ప్రజలు ఎప్పుడు కూడా ఇష్టపడతారు. మురళీమోహన్ గారు ఎక్కడ జన్మించారు, తల్లిదండ్రులు ఏం చదువుకున్నారు? బీఈఎంబీఏ చదివాను. ఇక్కడ నా బర్త్ ప్లేస్ లావేటపాలెం, లావేరు, పక్కన ఉన్న హెచ్ఎర్ల కాన్స్టిట్యూన్సీ, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. యూత్ ఐకాన్గా ఉన్న మురళీమోహన్ గారు రాజకీయాల్లో ఈ ఏడాది అడుగుపెట్టారు, ఏ పార్టీలో అడుగుపెట్టారు? 1994లో కాంగ్రెస్ పార్టీలో ఫుల్ టైమ్గా అడుగుపెట్టడం జరిగింది. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే క్రమంలోనే టికెట్కి అప్లై చేయడం జరిగింది. ఆ టైంలో అప్పటి వరకు కూడా నేను ఎన్ఎస్యూఎల్ పనిచేస్తుండేవాడిని ఆంధ్ర యూనివర్సిటీలో. సో 1994లో నేను అప్పటికే ఇంజనీరింగ్ పూర్తి చేశాను. చేసిన తర్వాత ఇంజనీరింగ్ సర్వీస్ ప్రిపరేషన్ హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ నా ఫ్రెండ్స్ లేకపోతే నా బ్రదరు అందరూ కూడా కూర్చుని, నువ్వు ఎలాగా సర్వీస్ చేస్తావు, స్టూడెంట్ లీడర్గా ఉన్నావు కదా, సో మన ఫ్యామిలీ చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ శ్రీరామనాయుడు గారు చాలాసార్లు అడిగారు నువ్వెందుకు వెళ్ళకూడదు అని అడిగారు. సో అప్పుడు నిర్ణయం తీసుకొని టికెట్కి అప్లై చేయడం జరిగింది. ఆ రోజు నుంచి సీరియస్గా రాకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూస్గా పనిచేయడం జరిగింది. సో 99కి నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకోగలిగాను. 99లో తక్కువ మాజీతో ఓడిపోయాను. తర్వాత 2004లో మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో పెద్ద స్థాయిలో అంటే పీసీసీ స్థాయిలో ఉన్న మురళీ గారు టీడీపీలోకి రావడానికి కారణం? 94 నుంచి 2004 వరకు కూడా కష్టపడడం. 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత హెచ్ఆర్ల చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టి బాగా చేయడం జరిగింది. 2004 నుంచి 2009లో డీలిమిటేషన్ జరిగింది. 2009 అప్పటి పరిస్థితులు బట్టి నన్ను రాజా నియోజకవర్గంలో పంపించడం జరిగింది హైకమాండ్, రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. సో 2009లో ఇక్కడ రావడం, 2009లో వచ్చిన వెంటనే గెలిచిన వెంటనే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విప్పుగా చేయడం జరిగింది. తర్వాత పరిస్థితుల్లో కిరణ్ కుమార్ గారు సీఎంగా ఉండేటప్పుడు ఆయన మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా చేయడం జరిగింది. ఆరోగ్య శాఖ 3 విభాగాలు ఉండేవి, అలాంటి 3 విభాగాలకి నన్ను ఒక్కనే ఆరోగ్య శాఖ మంత్రిగా చేయడం జరిగింది. మరి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండేటప్పుడు అన్ని విషయాల్లో ముందు ఉండడం, అలాగే 104, 108 అలాగే అది ప్రైమరీ హెల్త్ సెంటరు లేకపోతే కాలేజెస్, మెడికల్ ఎడ్యుకేషను, అలాగే 100 బెడ్ హాస్టల్ సంబంధించింది, ఇంకా అన్నీ ఇంకా హోమియో
ఏ టు జెడ్ డిపార్ట్మెంట్స్ నా కింద ఉండేవి. ఈవెన్ ఈ డ్రగ్ కంట్రోల్, సో ప్రతి డిపార్ట్మెంట్ నా కింద ఉంది. డిపార్ట్మెంట్ అన్నింటిని కూడా సక్సెస్ఫుల్గా చేయడం నాకు సంతోషం ఇచ్చింది. ఎప్పటి నుంచో సాల్వ్ చే ప్రాబ్లమ్స్ కూడా డిపార్ట్మెంట్లు అన్నీ కూడా సాల్వ్ చేయడం జరిగింది. అలాగే ఎప్పుడు మీరు మినిస్టర్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు మినిస్టర్ అవ్వడం జరిగింది. తర్వాత ఆహాయంలోనే నేను ఎస్సీ ఎస్టీకి సంబంధించి సప్లాన్ కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడే, మంత్రిగా ఉండేటప్పుడే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నేను చాలా యాక్టివ్గా పాల్గొని ఆనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర మనల్ని పొందుతూ, అలాగే మా కొలీగ్స్ బట్టి గారు కానీ ఈరోజు డిప్యూటీ సింగ్ ఉన్నారు, అయితే శైలజనాథ్ గారు, అయితే దామోదర్ రాజవీరసింహ గారు, గీతారెడ్డి గారు, ఇలాంటి ప్రముఖులందరం కూడా ఒకే దగ్గర ఉండి సప్లాన్ అనేది ఒక చట్టం చేసుకోగలిగాం. అది నా జీవితంలో చాలా సంతృప్తినిచ్చింది. అది దేశంలోనే ఒక అత్యుత్తమైన చట్టం. అలాంటి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో మరి పెట్టుకోవడం జరిగింది. విభజన రాష్ట్రం అయిన తర్వాత నేను కంటిన్యూస్గానే 2014లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే పోటీ చేయడం జరిగింది. యాక్చువల్గా అప్పుడు వైసీపీకి అందరూ వెళ్ళడం జరిగింది. నేను కూడా నన్ను వెళ్ళమన్నా నేను ఒకటే చెప్పడం జరిగింది, బై బోర్న్ కాంగ్రెస్లో పుట్టాం, సో ఎమ్మెల్యే గారు మిసార్లు అయ్యాం, మినిస్టర్గా అయ్యాం, విప్గా అయ్యాం. కాంగ్రెస్ పార్టీ ఆపదలో ఉంది, ఖచ్చితంగా ఉండాలి ఏదేమైనా ఆ రోజు డిసిషన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీతో ఉండడం జరిగింది. 2014 ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ అయ్యే క్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. నా ఆహ్వానం మేరకే టీడీపీలో చేరడం, టీడీపీ టికెట్ మళ్ళీ రాజాంకి 2019 ఇవ్వడం, తక్కువ మార్జిన్తో ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా ఇప్పటి వరకు కూడా మరి శ్రేణులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులతో మరి కలిసికట్టుగా ఈరోజు నియోజకవర్గాన్ని తెలుగుదేశం జెండా ఎగరవేయడానికి మరి అన్ని విధాల ఈరోజు ముందున్నాం. మంచి మెజారిటీ పార్టీకి ఇవ్వడానికి నాతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడుతున్నారు. ప్రజలు కూడా చాలా అభిమానంగా ఉన్నారు. చాలా మంచి మెజారిటీ వస్తుంది రాజంలో 2024లో అని, అదేవిధంగా దీన్ని మా చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్గా ఇవ్వాలని మేము చాలా అందరం కూడా 100% హార్డ్ వర్క్ చేస్తున్నాం. సార్, అంబేద్కర్ యూనివర్సిటీ పేరు పెట్టడానికి మీరు చేసిన కృషి అమోఘం, అసలు ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటండి? అంటే నేను అంబేద్కర్ అంటే అంబేద్కర్ పీజీ సెంటర్ అని ఉండేదండి హెచ్ఆర్ల, అక్కడే నేను ఎంబీఏ చేశాను. తర్వాత ఎమ్మెల్యే అవ్వడం, తర్వాత ఒకరోజు సడన్గా యూనివర్సిటీ పేరు అనౌన్స్ చేయాలనుకునే క్రమంలో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా అంబేద్కర్ యూనివర్సిటీ కాకుండా పేరు మార్చాలని కొందరు పెద్దలందరూ ప్రపోజ్ చేయడం జరిగింది. తెలిసిన వెంటనే నేను రాజశేఖర్ దగ్గరికి, అలాగే కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరి దగ్గరికి వెళ్ళి గట్టిగా చెప్పడం జరిగింది. వెంటనే ఇమీడియట్గా రాజశేఖర్ రెడ్డి గారు కూడా మురళి చెప్పింది చూడండి అని చెప్పి అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ని సిఎస్ని పిలిచి చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్పా, నువ్వు అంబేద్కర్ పేరు మీద పీజీ సెంటర్ ఉంటే ఇప్పుడు వేరే పేరు మీద యూనివర్సిటీ ఇవ్వడం అనేది అన్యాయం, మళ్ళీ అక్కడ చదువుకున్నాం. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి కానీ లేకపోతే దేశానికి సర్వీసెస్ కానీ దాన్ని చేస్తే ఒప్పుకునేది లేదని గట్టిగా చెప్పడం జరిగింది. వెంటనే ఆయన నవ్వి మా అంబేద్కర్ పేరే పెడుతున్నాం అని చెప్పడం జరిగింది. ఆ రోజు నేను కంటిన్యూస్గా 1 వీక్ మరి ప్రతి వారి దగ్గరికి వెళ్ళి అది మళ్ళీ చట్టపరంగా వచ్చినంత వరకు కూడా కంటిన్యూస్గా నిలబడి దగ్గరుండి బాబాసాహెబ్ పేరు మీదనే ఆ యూనివర్సిటీ తేవడం జరిగింది. అదొకటి నా జీవితంలో ఒక అచీవ్మెంట్ అని ఎప్పుడు ఫీల్ అవుతుంటారు. చాలా నాకు అంటే మనం కొన్ని చేయలేం పరిస్థితులు, ఏమాత్రం కొంచెం వెనకబడి ఉన్న పేరు మారిపోయింది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకరోజు అసెంబ్లీలో ప్రాజెక్టు పేర్లు అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తోటపల్లి పేరు సర్దార్ గౌతులక్షణ పేరు అనౌన్స్ చేయడం జరిగింది. వెంటనే నేను వెళ్ళి రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఆయనకి ఇది సంబంధం లేదు, ఇది విజయనగరంలో ఉంటుంది, దీన్ని గొర్రెలు శ్రీరామనాయుడు గారు డ్రీమ్ ప్రాజెక్టు, ఆయన ఇరిగేషన్ మినిస్టర్ చేశారు, ఆయన పేరు మీద ఉండాలి అని నేను గట్టిగా చెప్పిన తర్వాత, మరి ఇప్పటికే నేను శాసనసభను అనౌన్స్ చేశాను కదా, మరి ఏం చేద్దాం అని అంటే మడ్వాల్స్ ఉంది, మడ్వాల్స్ పేరు మీద ఆయన పేరు పెడదాం అని అన్నారు. అప్పటికప్పుడు వెంటనే ఆయన పేరు కూడా మడ్వాల్స్ని
వర్రి శ్రీనారాయణ పేరు మీద అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు శాసనాలు చేస్తూ ఉంటాం కానీ అంటే మెలకువగా లేకపోతే కొన్ని జరిగిపోతుంటాయి. సో అది కూడా నేను ఇమీడియట్గా వెళ్ళి రియాక్ట్ అవ్వడం వల్ల అది కూడా రావడం జరిగింది. అదేవిధంగా సప్లాన్ విషయంలో కూడా నేనే ఇనిషియేట్ తీసుకొని ఎమ్మెల్యేస్ని మంత్రిని అందరినీ కొడుకొచ్చి కూర్చోబెట్టి ఫస్ట్ టైం ఇది మనకు అవసరం, మనకి ఎప్పటి నుంచో ఉంది, సోనియా గాంధీ గారు దీని మీద ఒక అంటే సంసిద్ధం ఇవ్వడానికి ఉన్నారు కాబట్టి దాన్ని చేసుకోవాలనేటప్పుడు అందరం కూడా కష్టపడడం, చాలామంది మా సీనియర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా గైడెన్స్తో అందరం కలిపి చేయడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఏర్పాటు చేసి ప్రజా సంక్షేమం కోసం పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలకి మీ అన్ని రకాల పథకాల ద్వారా సంక్షేమ పథకాలు చూసాం. ఈసారి ముఖ్యమంత్రి నేనే, చంద్రబాబు నాయుడు హయాంలో చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేకపోయారు, ఈసారి ఎన్నికైనా ఆయన ఏమీ చేయలేడు అనేది జగన్ పబ్లిక్ మీటింగ్ లో అన్నమాట. దాని మీద మీరేమంట? నవరత్నాలు ఈయన పెట్టాడండి, అందులో చాలా వరకు ముందు నుంచి ఉన్నవే. ఇప్పుడు స్కాలర్షిప్స్ ఉన్నాయి, దానికి వేరే పేరు పెట్టాడు. ఫీజు రెమెస్ ఉన్నది, వేరే పేరు పెట్టాడు. లేకపోతే ఆరోగ్యశ్రీ ఉంది, వేరే పేరు పెట్టుకున్నాడు. లేకపోతే విదేశీ విద్య ఉంది, ఆయన వేరే పేరు పెట్టుకున్నాడు. ఆయన కొత్తగా ఇచ్చింది అనేది, కొత్తగా ఇచ్చింది ఒకే ఒక పథకం, అది నాకు తెలిసినంత వరకు అమ్మఒడి. ఈరోజు దాన్ని కూడా మేము ఎక్కువ చేసి అమ్మఒడి ఇవ్వాలనే నిర్ణయం, అమ్మఒడిని అంటే 100 తల్లి 100 పేరు మీద మేము ఇవ్వాలనుకుంటున్నాం. సూపర్ సిక్స్ దానికన్నా అన్ని విధాలా బెటర్గా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మహిళలకి వారు కాళ్ళ మీద వారు నిలబడడానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో డాక్టర్ గ్రూప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్టార్ట్ చేసి ఈరోజు దేశంలో 1 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, ఆయన చేసిన మొక్కేది. అలాగే ఈరోజు సగభాగం సమాజంలో మహిళలు, వాళ్ళు బాగుంటేనే సమాజం బాగుంటుందని నమ్మే నాయకుడు చంద్రబాబు నాయుడు. అందుకోసం వాళ్ళకి ఈ సూపర్ సిక్స్లో చాలా మంచి పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. APSRTC ఫ్రీగా ఇవ్వడం అయితేనేమి, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇవ్వడం అయితేనేమి, లేకపోతే వారి తల్లిదండ్రుల పేరు మీద ఎంతమంది పిల్లలున్నా 15,000 లెక్క ఇవ్వడం అయితేనేమి, ఇంకా అలాగే వారికి సంబంధించిన వాటర్ ఇబ్బంది లేకుండా వాటర్ కొలాయి ఇవ్వడం అయితేనేమి, ఇలా చాలా సూపర్ సిక్స్ లో చాలా చాలా మంచి పథకాలు ఇవ్వండి. నవరత్నాలు కాదని సూపర్ సిక్స్ ఆధారం పెట్టుకుని ప్రజలు ఓట్లేసే అవకాశం ఉంది చంద్రబాబు సీఎం అవుతారు. ఇప్పుడు 100%, ఎందుకంటే చంద్రబాబు ఎందుకు ప్రజలు అమ్ముతారంటే సంపద సృష్టించగల ఒక క్యాపబుల్ నాయకుడు, ఒక గ్లోబల్ నాయకుడు, అంటే ఒక విజన్. ఇప్పుడు మనం ఈ 5 సంవత్సరాల్లో ఏం కోల్పోయామనేది ప్రజలందరూ తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పెద్దగా తెలివైన వాడు కాదండి, జగన్మోహన్ రెడ్డి మొండి అంతే, అంతకు మించేదేనే ఆయన యాక్చువల్గా అయితే ఇస్ నాట్ ఫిట్ ఫర్ సీఎం. ఎందుకంటే ఆయన సంపద సృష్టించలేకపోయాడు, ఇప్పటివరకు కూడా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈరోజు చేతులు ఎత్తేసాడు. ఈరోజు జీతాలు టైంకి ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు చూసుకుంటే అన్ని వర్గాలు ఎందుకు అసంతృప్తి ఉన్నాయి చెప్పండి. 10 రూపాయలు ఇస్తున్నట్టు నటిస్తూ 100 రూపాయలు లాక్కోవడం జరుగుతుంది. ఇది పేద ప్రజల యొక్క ఘోష. ఈరోజు ఏ మహిళ వంటింటికి వెళ్తే కళ్ళంట నీరు కాదు, రక్తం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈరోజు పప్పు ఉప్పు నూనె ఏది ప్రతి విషయంలో కూడా ఈరోజు చాలా కాస్ట్ అయిపోయింది, అంటే ఖరీదైంది. పక్క రాష్ట్రంలో ఈరోజు డీజిల్ పెట్రోల్ చూసుకుంటే ఒరిస్సాలో 15 రూపాయలు లీటర్ తక్కువ అంటే ఏ విధంగా మనం ఉంటాం చెప్పండి. తరువాత అదే చంద్రబాబు నాయుడు గారు ఒక కమిట్మెంట్ ఉన్న లీడర్, దానికి పెద్ద ఎక్కువ చెప్పుకోలేదు. 2 ఉదాహరణలు ఎంత కమిట్మెంట్ అంటే ప్రజల పట్ల 2014 ముఖ్యమంత్రి అవ్వడానికి ఒక కండిషన్ మోడీ గారు పెట్టడం జరిగింది, నాకు ఆంధ్రప్రదేశ్కి 7 మండలాలు తెలంగాణ నుంచి కలిపితేనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది, పూర్తయితేనే ఆంధ్రప్రదేశ్ 20 అవుతుంది, కాబట్టి మీరు అది ఇస్తేనే నేను సంతకం పెడతానని చెప్పడం జరిగింది. అంటే ఎంత కమిట్మెంట్ చెప్పండి. ఆ 7 మండలాలు మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ప్రెసిడెంట్ తీసుకున్న తర్వాతనే ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 1. నెంబర్ 2 ఎంత కమిట్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం పిల్లల కోసం, మన పిల్లల కోసం మనకు తెలిసిన వాళ్ళ కంపెనీలు కానీ లేకపోతే మనకు తెలిసిన ఎవరైనా ఆఫీసెస్ కానీ లేకపోతే ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళి లెటర్లు తీసుకొని మన పిల్లల్ని ఏదో విధంగా ఒక ఉద్యోగం వచ్చి ఉద్యోగిస్తు చూడడానికి ట్రై చేస్తాం, వారు చదువుకున్న తర్వాత ఏదైనా ప్రైవేట్ కంపెనీల్లో కావాలంటే. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్న పిల్లలందరూ తన పిల్లలుగా, తన కొడుకులు కూతుర్లుగా ఆయన తీసుకొని
మరి అంటే అంత కమిట్మెంట్తో ఆయన ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు న్యూయార్క్ వెళ్ళి వీధుల్లో ఫైల్ పట్టుకొని ఎక్కి దిగి కంపెనీలకి ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం వాళ్ళని కాంప్రమైజ్ చేసి హైటెక్ సిటీలో ఈరోజు కంపెనీలు ప్రారంభించారు కాబట్టి ఆ రోజు ఒక 10,000 మందితో ప్రారంభించిన హైటెక్ సిటీ ఈరోజు 40,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ దుర్మార్గుడు ఈ సైకో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెడితే మేము చాలా బాధపడ్డాం, ధర్నాలు చేసాం, నిజంగా కడుపు మండింది. ఏంటి ఇంత పెద్ద ఆయనకి కనీసం గౌరవం మర్యాద లేదు, చేయని తప్పుని చేసినట్టు ఒక కేసు పెట్టి 53 రోజులు జైలు పెట్టాడని మేము చాలా బాధపడ్డాం. అంటే అవినీతి చేశారు కనుక జైల్లో పెట్టారని జగన్మోహన్ రెడ్డి అంటారు. ఇప్పుడు అవినీతి చేశారు చేయలేదు అనేది అసలు దాంట్లో మినిమం ఎంత అబద్ధాలు కోరంటే జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్పగలం. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో అసలు 100 కోట్లు జరిగిందని చెప్తాడే, రమ్మనండి రాజంలో చూపిస్తాం, లేకపోతే ప్రతి కాలేజీలో ఈరోజు జిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో అంటే 2 కోట్ల సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంది. అంటే ఏంటిది 2,000 మంది నుంచి 5,000 మంది ట్రైనింగ్ తీసుకున్నారు, ఆ పేర్లు ఉన్నాయి, వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. అంటే అబద్ధం. జగన్మోహన్ రెడ్డి ఇంకెవరు ఇక్కడ ఉండకూడదు అనుకున్నాడు. వైఎస్ఆర్ ప్రభుత్వం 10,000 కోట్లు అంటే నేనేది ఆయన అంటే ఇన్ని ఈ 53 రోజులు పెట్టేట్టు మేము బాధపడ్డామా, కానీ మాకు మేలు జరిగింది ఏంటంటే మా నాయకుడు ప్రపంచంలో 80 దేశాల్లో మద్దతు దొరికింది. అంటే ఆయన కీర్తి ఎంత అనేది ప్రతి ఒక్క ఆంధ్రుడికి ప్రతి ఒక్క భారతీయుడికి తెలిసింది. 53 రోజుల్లోనే మన పవన్ కళ్యాణ్ వెళ్ళి అన్కండిషన్గా చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రానికి మీ అవసరం ఉంది, ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, ఈ దుర్మార్గుల చేతిలో పడింది, ఈ సైకో చేతిలో పడింది, అక్కడి నుంచి కలిసికట్టుగా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకమైన ఓటు బయటికి వెళ్ళకూడదు అని చెప్పి గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 ఈ పొత్తులతోని సమీకరణాలతోని మీరు పోటీకి దిగుతున్నారు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయ్యే అవకాశం లేదా, ఓట్లు సీలుక అయ్యే అవకాశం లేదా? సీలుక అవ్వకూడదనే ఉన్న పార్టీలన్నీ కూడా కలుపుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ బీజేపీని కలుపుకోవడానికి కారణం రేపు రాష్ట్రంలో మరి ప్రభుత్వం వస్తుంది, ఈయన 10,00,000 కోట్లు అప్పు చేశాడు, కేంద్ర సహాయం కావాలి కాబట్టి ఈరోజు బీజేపీతో తెలుగుదేశం జనసేన కలవడం జరిగింది. డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి, అలాగే రేపు రాబోయే ప్రభుత్వంలో కూడా కేంద్రంలో మోడీ గారి సహాయంతో రాష్ట్రాన్ని ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికే మీరు చెప్పినట్టు 10,00,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ అప్పుని ఏ విధంగా భర్తీ చేయగలరు? జస్ట్ సింపుల్ అండి, ఏమీ లేదు. మనకి పోలవరం ఉంది, పోలవరం 72% చంద్రబాబు నాయుడు పూర్తి చేశారు. ఈ 5 సంవత్సరాలు 1% ముందుకెళ్ళిందో చెప్పండి. అదే చంద్రబాబు నాయుడు గారు ఒక 10,000 కోట్ల రూపాయలతో 1 సంవత్సరం పూర్తి చేస్తారు. నెక్స్ట్ ఇయర్ నుంచి దాని నుంచి కనీసం 30,000 క్రోర్స్ ఆదాయం వస్తుంది. సో దాన్ని సృష్టించడం అనేది ఒక నాయకుడికి విజన్ ఉండాలి, ఆ విజన్ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది. ఆయన రాజకీయాలు ప్రజల కోసం చేస్తున్నారు, ఆదాయం సృష్టించడం కూడా ప్రజల కోసం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ లీడర్ అన్నాళ్ళకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ దేశంలో 1 ఉండాలి, తెలుగువాడు ప్రపంచంలో 1 ఉండాలి అనే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 2014లో రాజాంగ మీరు ఎమ్మెల్యేగా చేశారంటున్నారు, అప్పుడున్న రాజాంగాల వాటర్స్ లేకపోతే అప్పుడున్న సమస్యలు ఇప్పటికి ఏమైనా పెండింగ్ లో ఉన్నాయా? ఇంకా ఇప్పుడు ప్రజలకు మీరు చేయవలసిన కార్యక్రమాలు ఏంటి? నేను మినిస్టర్గా ఉండే టైంలోనే ఆ 2-3 ఇయర్స్లోనే 121 పంచాయతీలకి మంచినీరు ఇవ్వడం జరిగింది. అలాగే మౌలిక సదుపాయాలు రాజాం నుంచి మండల హెడ్క్వార్టర్ వంగరాకి డబల్ రోడ్ వేయడం జరిగింది. రాజాం నుండి సంతకవిడికి డబల్ రోడ్డు శాంక్షన్ చేసిన తర్వాత కాంట్రాక్టర్ గొడవలు ఆగింది, అదొకటి చేసుకోవాలి. అలాగే రాజాం టు రణస్థలం డబల్ రోడ్ వేయడం జరిగింది, అక్కడ ఒక 100 మీటర్లు ఫ్రంట్లో ఇబ్బంది ఉంది, దాన్ని ఒకటి చేయవలసిన కార్యక్రమం ఉంది. అలాగే మరి ఈ ఇక్కడ పవర్ ప్రాబ్లం ఉండేది గరివీడిలో, అంటే ఇక్కడ నుంచి 35 కిలోమీటర్ దూరంలో 132/33 సబ్స్టేషన్ ఉండేది. సో గాలి ఏ గాలి వేసినా ఏ వైర్ తెగినా ఇబ్బంది ఉండేది, దాన్ని కాన్షియన్సీలోనే 132/33 సూపర్లు పెట్టడం వల్ల ఈరోజు ఏమంటారంటే ఎక్కడ పవర్కి ఇబ్బంది లేకుండా ఈరోజు రాజాం నియోజకవర్గం అంత ఉంది. అలాగే సబ్స్టేషన్స్ చాలా ఎక్కువ పెట్టాం,
అలాగే డిగ్రీ కాలేజ్ అనేది మా వాళ్ళకు ఒక కళ. విజయనగరం లేకపోతే గర్వీడ్లో ఒక ప్రైవేట్ కాలేజ్ ఉండేది, గవర్నమెంట్ కాలేజ్ మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళి వెళ్ళవలసి వచ్చేది. అలాంటిది రాజంలోనే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నా హయాంలో పెట్టడం జరిగింది. అలాగే ఆడపిల్లలకి జూనియర్ కాలేజ్ లేదంటే జూనియర్ కాలేజ్ కూడా ఆడపిల్లల కోసం గర్ల్స్ జూనియర్ కాలేజ్ కూడా తేవడం జరిగింది. అదేవిధంగా రిషన్స్ కాలేజ్ అడిగారు మా కాన్స్టిట్యూన్సీలో, వారికి కూడా రిషన్స్ కాలేజ్ ఒకటి స్కూల్ ఒకటి తీసుకురావడం జరిగింది. అలాగే మెడికల్గా ఉండేటప్పుడు 30-bed హాస్పిటల్ ఉండేది, అది 60 అది ఈరోజు 100-bed హాస్పిటల్ చేయడం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీ ఆరోగ్య జిఎంఆర్ లేకపోతే జిఎంఆర్ ఆరోగ్యశ్రీ పెట్టడం వల్ల ఈరోజు కొన్ని వేల మంది ఆరోగ్యశ్రీ ఆపరేషన్స్ కానీ ఆరోగ్యశ్రీ ద్వారా మరి చాలామంది వాటిని కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇలా మెడికల్కి సంబంధించింది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది కానీ, అలాగే మడ్డవలసలో ఫేజ్2 దానికి సంబంధించి కూడా ఆ రోజుల్లో నేను గ్రాంట్ చేయడం వల్ల ఒక దగ్గర 12,000 ఎకరాలు నీరు రావడం జరిగింది. మరి అన్ని విధాల ఆ రోజుల్లో రాజం కాన్షియస్గా చేసాం. కానీ ఇప్పుడు ఈ 10 ఇయర్స్లో టోటల్ రోడ్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయ్యాయి. రోడ్స్ మీద కనీసం మెయింటెనెన్స్ 0 maintenance ఈరోజు రోడ్లన్నీ పోయాయి. అలాగే అందుకోసం వచ్చిన వెంటనే ప్రభుత్వం ద్వారా రోడ్లన్నీ తేవాలి. అలాగే ఇక్కడ రాజం టౌన్ పెద్దదైంది కాబట్టి ట్రాఫిక్ ఎక్కువైంది, రింగ్ రోడ్ కావాలి. దాన్ని కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని చెప్పారు సభలో. అదేవిధంగా మరి విశాఖపట్నం టు విజయనగరం 4 roads అయింది. విజయనగరం టు పాలకొండ 4 lines కావాలనేది మా ప్రజల కోరిక. తద్వారా మాకు టైం కూడా కలిసి వస్తుంది. అదొకటి కూడా మా నాయకుడికి అడిగాం, అది కూడా బహిరంగ సభలో మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఒక పీజీ సెంటర్ కావాలన్నాం, అది కూడా ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే ప్రభుత్వంలో రాజాంకు సంబంధించి ఒక పీజీ సెంటరు, రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అలాగే విజయనగరం టు పాలకొండ 4 lines ఇలాంటివన్నీ కూడా మేము సాధించుకోవాలి. అలాగే హౌసింగ్ కార్యక్రమం రాజాంలో టిట్కో హౌస్ టోటల్గా నాశనం చేశారు ఈ 10 ఇయర్స్లో. మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ టిట్కో హౌసెస్ 90% అనేవి పూర్తి చేయాలి. అలాగే 20% 80% చేయాలి. ఇంకొక 5,000 houses కావాలి. వాటిని అన్నింటిని కూడా ఖచ్చితంగా సాధించుకుంటాం. ఈ ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉంటాం. వారి అవసరాలు తీర్చడానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మురళీమోహన్ గారు, ఒక ప్రధాన అంటే ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో మీకు మద్దతుగా అంటే టీడీపీకి సపోర్టుగా జనసేన, బీజేపీ, మురళీ గారు గెలవాలి అంటే మీ సామాజిక వర్గం సపోర్ట్ చేస్తే గెలుస్తారా, లేదా ఈ పార్టీలు సపోర్ట్ చేస్తే గెలుస్తారా, అయితే మురళీ గారు వ్యక్తిగతంగా ఇక్కడ గతంలో మీరు పనిచేస్తే చూసి మిమ్మల్ని చూసి ఓట్లేస్తారని మీరు అనుకుంటారు? డెఫినెట్గా ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది. సో అలాగే జనసేన, బీజేపీ దానికి సంబంధించిన కార్యకర్తలు కూడా ఉన్నారు. అందరం కలిసి కాబట్టి చాలా పెద్ద మెజారిటీ రావాలని కోరుకుంటున్నా. నా పనితనం కూడా కొంత భాగం, కానీ పార్టీలే మేము ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో పార్టీల ద్వారా ఎన్నికవుతాం. వ్యక్తిగతంగా అంటే ఇక్కడ సర్వీస్ చేశాం కాబట్టి అభిమానం అయితే గ్యారంటీగా ఉంది. డెఫినెట్గా 3 పార్టీలతో చాలా పెద్ద మెజార్టీతో గెలుస్తాం. చివరిగా మీరు ఇప్పుడు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఓటు వేయమని. 10 సంవత్సరాలుగా రాజాం అసెంబ్లీ నియోజకవర్గం, రాజాం నియోజకవర్గం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ లేకపోతే కాలేజెస్లో కానీ లేకపోతే రోడ్ల పరంగా చూసుకున్నా, నీటిపారుదల సంబంధించిన మనకి కాలువల విషయం చూసుకున్నా, లేకపోతే అగ్రికల్చర్ విషయం అన్నీ వెనకబడి ఉన్నాం. సో మీరు దయచేసి ఒక అవకాశం ఉండి డెఫినెట్గా మన రాజాన్ని స్వర్ణాంధ రాజ్యంగా చేసుకోవడానికి అన్ని విధాలా కృషి చేస్తాను, మీకు అందుబాటులో ఉంటానని సాధారణంగా తెలియజేస్తాను. 2024 ఎన్నికలలో యూత్ ఐకాన్ మన మాజీ మంత్రి మురళీమోహన్ గారు ఒక మాట చెప్తున్నారు, ఈసారి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, గత 10 ఏళ్ళుగా మీరు నష్టపోయిన ఇది కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజా సంక్షేమం కోసం నేను కష్టపడి పనిచేస్తాను, మన గవర్నమెంట్ వస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్తున్నారు. ఈసారి ఆయన ఈ ఎన్నికల్లో గెలిచి రాజా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ప్రజా సంక్షేమం కృషి చేయాలని మనం కోరుకుందాం. మురళి గారు నమస్తే సార్. నమస్కారం సార్.